నేను మీ కందల నాగరాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని మరి ఈ రోజు మనందరూ అభిమానించే నాయకుడు మనందరికీ కూడా ఎంత ఆప్తులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా డీబీకి క్వార్టర్స్ రైల్వే క్వార్టర్స్లో మనం ఆయనకి ఒక ఎంతో అభిమానంతో ఇక్కడ మన రిల్లుకుల సంఘం అందరూ కలిసి ఇక్కడ కేక్ కట్ చేయడం అలాగనే బట్టల పంపిణీ కార్యక్రమం అలాగే వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు చెప్తూ ఉంటారు ఇటు భవన కార్మికులు కానీ ఇటు రెల్లి కార్మికులు రెల్లి కులస్తులు కానీ వాళ్ళకి మనం పెద్దపేట అయ్యేలా రేపు రానున్న రాజుల్లో మన ఈ రాష్ట్రంలో మరి జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చేటప్పుడు వాళ్ళకు ఎందుకంటే ఎప్పుడు వెనకబడి ఉన్నారు రెల్లి కులస్తులు కాబట్టి మనం వాళ్ళకి పెద్దపేట వేయాలన్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకించి వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగానే మరి ఇవాళ భవన కార్మికుల దగ్గర కానీ అలాగనే రెల్లి కులస్తుల దగ్గర కానీ వాళ్ళతో కలిసి ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం ఉంది. రానున్న రోజుల్లో మరి మీ అందరికి కూడా మంచి జరగాలి, మంచి జరుగుతుందని, మరి పవన్ కళ్యాణ్ గారి వల్ల జరుగుతుందని, మరి రేపు రానున్న ఎలక్షన్లో మరి 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని మనందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేకపోతే మన కష్టం, మన రేపు రానున్న రోజుల్లో మన భవిష్యత్తు భావితరాల వారికి చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు మనం చూస్తే కూరలు కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఏదో కొనుక్కోలేని పరిస్థితున్నాం, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితులు ఉన్నాం, గ్యాస్ కట్టలేని పరిస్థితులు ఉన్నాం, అలాగనే మరి ఇవాళ బస్సు ఛార్జీలు కానీ అన్నీ పెంచేసి మరి ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు. ఈరోజు మీ వెనకబడిన తరగతులకు ప్రత్యేకించి ఆయన ఒక ప్యాకేజ్ కూడా తయారు చేసి సిద్ధం చేయడం జరిగింది. మరి అలాగనే మహిళలందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తాను అని చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఈసారి ఎందుకంటే ఎంతోమందికి అవకాశం ఇచ్చాం కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం చూస్తే మన దశ దిశ మారిపోయి ఈ రాష్ట్రం రూపురేఖలు మారిపోయి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి మన రెల్లి కుల సంఘం తరఫున మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన. రామకృష్ణ, ఈరోజు మరి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా 32వ వార్డు కొందల నాగరాజు గారు సమక్షంలో ఈరోజు మరి కేక్ కటింగ్ కొయ్యడం జరిగింది. కేక్ కటింగ్ జరిగిన తర్వాత కొంతమందికి మహిళలకి వాళ్ళందరికీ కూడా చీరలు పంపిణీ అది చేశారు. చాలా సంతోషం అండి. నేను ఒకటే చెప్తున్నాను, మా దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు నీతికి నిజాయితీకి నిలువెత్తే నిదర్శనం. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఎంతోమంది లక్షలాది కోట్లాది మంది అభిమానులు మందన పొందిన ఆయన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ